కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి పనిచేస్తేనే సికింద్రాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకుంటామని కాంటెస్ట్ ఎమ్మెల్యే సునీతారావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళలు 6 గ్యారంటీలతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంపీ సీట్లను కాంగ్రెస్ అధికంగా కైవసం చేసుకుంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటరీ అయిన ఖైరతాబాద్ జిల్లా మరియు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షమైన మేము ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మరియు కవిత జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు విఎస్టీ కళ్యాణ మండపంలో ఇక్కడ మహిళా కాంగ్రెస్ తరఫున రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ కమిటీ ఈ మీటింగ్కి మా మహిళా కాంగ్రెస్ సభ్యులందరూ కమిటీలందరూ కూడా 2 జిల్లాల నుంచి అందరూ కూడా హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎంపీ ఎలక్షన్స్ మీద ఇక్కడ కార్యాచరణ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళ సునీతారావు గారు. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందుకు అసెంబ్లీ ఎలక్షన్లో చేసిన పొరపాట్లు అన్నీ కూడా ఇక్కడ చర్చించుకొని అవి మరలా కాకుండా మనం ఇక్కడ రాష్ట్రంలో ఎలాగైతే మన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చుకున్నామో అలాగే కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా మనం అందరం కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్ళాలని, ప్రతి ఒక్కరు కూడా మా కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీస్ పైన ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిది నా దృష్టికి తీసుకొచ్చారు. సో అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఈ పీట కైవసం చేసుకోవాలి సార్. సికింద్రాబాద్ ఎంపీ సీట్ అంటే ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ సోదరమణులందరినీ కూడా భారీ ఎత్తున వాళ్ళకి అన్ని విధాల సహకరించినట్టయితే ఈ పెద్ద పీట అనేది కాంగ్రెస్ పార్టీకి 100% ఖచ్చితంగా వస్తుంది. పని చెయ్యరు అనేది కాదు, చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్క చెల్లే మండల్ కమిటీస్, డివిజన్ కమిటీస్, బ్లాక్ కమిటీస్లో ఎక్కడెక్కడ వాళ్ళతో పాటు కమిటీస్తో పాటు కమిటీలో ఉన్న సభ్యులు కూడా 10-10 మందితో అనుసంధానమై నెక్స్ట్ వీక్లో మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్లో అల్కా లంబా గారు మా నేషనల్ ప్రెసిడెంట్ కొత్తగా నియమితులైనారు కాబట్టి ఇక్కడ ఏఐసీసీ ఇన్ఛార్జ్గా అంటే అడిషనల్ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షి గారు వచ్చారు. సో వారి ఇద్దరి నేతృత్వంలో చాలా పెద్ద మీటింగ్ జరగబోతుంది. సో 17 పార్లమెంట్లకు సంబంధించి రివ్యూ మీటింగు, లోటుబాట్లు, ఎక్కడ ఏమి కసరత్తు చేయాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ 17 నియోజకవర్గాలు అంటే ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్స్లో గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ముందుగానే ప్లాన్ చేసి ఖచ్చితంగా మండల్, బ్లాక్, బూత్ కమిటీస్, డివిజన్ ప్రెసిడెంట్స్తో పాటు డివిజన్ కమిటీస్తో పాటు వార్డ్ కమిటీస్ మొత్తం అనుసంధానం చేస్తూ ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో, చాలామంది నాయకులు ఎవరైతే కంటెస్ట్ చేశారో చాలామంది అక్కడ కమిటీస్ వేయకపోవడం, ఉన్న వాళ్ళని పనిచేయనీయకపోవడం, సో ఇట్లాంటి పలు అంశాలు నా దృష్టికి వచ్చాయి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. ఇవన్నీ కూడా వెనువెంటనే ఇప్పుడు ఖచ్చితంగా పీసీ మీటింగ్ ఉంది, మ్యాక్సిమం పెద్ద లీడర్లు అందరూ వస్తారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఒక విభాగం స్ట్రెంగ్తన్ కావాలంటే ఓటు బ్యాంకు, మహిళల ఓటు బ్యాంకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎలక్షన్లో. సో 51% మా 6 గ్యారంటీలు ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రేపటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకో 10 మహిళలను అనుసంధానం చేస్తూ చాలామంది బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, ఎంఐఎం నుంచి వచ్చి జాయిన్ అయ్యారు మా దాంట్లో, చాలా సంతోషం. ఇదే కాకుండా ఉన్న కమిటీస్ని 3 ఎక్కువగా